సో హై టీమ్ సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి రిక్వైర్మెంట్స్ అండి. సో వాట్ అంటే రిక్వైర్మెంట్స్, సీ హియర్, ఒక్కొక్కసారి యూజర్ రిక్వైర్మెంట్స్ అంటారు, టెస్ట్ రిక్వైర్మెంట్స్ అంటారు. ఎస్టీఎల్సీ ఫేజ్లో మన టెస్ట్ రిక్వైర్మెంట్స్ అంటాం, ద జనరిక్గా మనం దాని యూజర్ రిక్వైర్మెంట్స్ అంటామండి. సో కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో ఈ రిక్వైర్మెంట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పిలుస్తారండి. ఎనీథింగ్ దోస్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ క్యాన్ బీ లైక్ దిస్, ఓకే. సో BRD అని పిలుస్తూ ఉంటారు, నథింగ్ బట్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఆర్ SRS సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటూ ఉంటారు, యూజర్ మాన్యువల్స్ అంటూ ఉంటారు, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఆర్ టెక్నికల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అంటూ ఉంటారు. సో బేసికల్గా మనం అజైల్ మోడల్ వాడేటప్పుడు మాత్రం ఈ రిక్వైర్మెంట్స్ని మనం యూజర్ స్టోరీస్ అంటాం. ఎనీథింగ్ అది BRD అయినా, యూజర్ స్టోరీ అయినా, FRD అయినా, యూజర్ మాన్యువల్స్ అయినా, సమ్ టైమ్స్ స్మాల్ ఆర్గనైజేషన్ ఎక్సెల్ షీట్లు వచ్చినా కానీ దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్ ఇట్ సెల్ఫ్. సో ఆ యూజర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం క్రిస్టల్ క్లియర్ అర్థం చేసుకొని మనం టెస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దట్ ఇస్ ద ప్రైమరీ టాస్క్ ఫర్ అస్.